తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనకబడిన కులవృత్తిదారులు చేతివృత్తిదారుల అభ్యున్నతికి ఆర్థికంగా ఎదిగేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని దీనిలో భాగంగా 100,000 రూపాయల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అర్హులైన లబ్ధిదారులకు అందజేసే పథకాన్ని శ్రీకారం చుట్టారని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేటలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు నరసింహారెడ్డి, అభిషేక్ అగస్య, బీసీ సంక్షేమ అధికారి కేశవరామ్తో కలిసి ప్రభుత్వం బీసీ కులవృత్తిదారులు చేతివృత్తిదారులకు చేయితనిచ్చేందుకు 100,000 రూపాయల ఆర్థిక సాయం పథకానికి సంబంధించి చెక్కులను 50 మందికి మంత్రి మల్లారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ కులవృత్తులు చేతివృత్తిదారుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా 100,000 ఆర్థిక సాయం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రతి ఇంటికి ఆన్లైన్లో సర్వే చేసుకుంటే పంపిణీ కార్యక్రమం చేస్తారని చెప్పి ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, వాళ్ళు ఏదన్నా వ్యాపారాలు చేసుకోవచ్చు అని అట్లా అదే మాదిరిగా యాదవులకు గొర్రెల పంపిణీ, గుజరాత్లకు బెస్తవాళ్లకు చేపల పంపిణీ, ఇట్లా ప్రతి ఒక్క కులానికి బీసీల 14 కులాలు ఉన్నాయి.